హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రాన్స్ గ్రేవీ కర్రీ అండి మనమైతే ముందు నీట్గా వాష్ చేసుకున్న ప్రాన్స్ అనేవి తీసుకొని ఫస్ట్ అయితే పసుపు అండ్ సాల్ట్ వేసి అయితే బాగా కలపాలండి కలిపి పక్కకైతే పెట్టేసుకోండి మనకైతే వాసన అనేది రాదు అవైతే కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోండి ఉప్పు పసుపు అనేది ప్రాన్స్కి బాగా పట్టి టేస్ట్ బాగా ఉంటుంది నేనైతే హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నాను అంతలోపు అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకొని గ్రేవీ కోసం అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే మనము కర్రీ కోసం ఒక బాండీ పెట్టేసుకొని టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ ఎక్కువగా ఉంటే కర్రీ టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు అండ్ ఒక నాలుగు లవంగాలు కొంచెం దాచి చెక్క యాడ్ చేయండి యాడ్ చేసి జీలకర్ర కూడా యాడ్ చేసి ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా కలపాలి ఫ్లేమ్ అయితే లోలోనే పెట్టేసుకోండి అవి బాగా హీట్ వేగనివ్వాలి అవైతే బాగా వేగాక కొంచెం పుదీనా అనేది యాడ్ చేయండి పుదీనా యాడ్ చేస్తే కూడా టేస్టీగా వస్తుంది అండ్ ఇప్పుడు అవి బాగా వేగాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఆనియన్ పేస్ట్ ఎత్తే నూనెలో అయితే బాగా వేగనివ్వాలి లేదంటే పచ్చివాసన అనేది వస్తుంది అది వేగాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడైతే అది వేగింది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాము అది కూడా కొంచెం బాగా వేగనివ్వాలి మనం పోపులోకి పసుపు కొంచెం తక్కువగానే తీసుకోండి ఎందుకంటే మనము ఆల్రెడీ ప్రాన్స్లో యాడ్ చేసాం కదా అందుకే ఇప్పుడైతే మనము ముందుగానే అన్నీ కలిపి పెట్టుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేయండి చేసుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా కలపండి ఫ్లేమ్ అయితే హైలో అయితే పెట్టేయకండి మాడిపోతుంది ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటాను కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచేయండి చూసారా ఎప్పుడైతే మూత తీసి చూస్తే ఎలా ఉందో మనకైతే గ్రేవీ వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అంటే కూడా మనము టమాటోస్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ నేను కొంచెం మసాలా అనేది యాడ్ చేస్తాను ఇప్పుడు ముందే మసాలా యాడ్ చేస్తే ప్రాన్స్కి బాగా పడుతుంది అదైతే కొంచెం ధనియాల పొడి అండి అదైతే నేను యాడ్ చేశాను యాడ్ చేసి ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది యాడ్ చేసి మరీ ఎక్కువగా యాడ్ చేస్తే చేదైపోతుంది కొంచమే యాడ్ చేయాలి యాడ్ చేసి ఓవర్ ఓవరాల్గా మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము మిక్స్ చేశాక కొన్నం కొన్ని టమాటోస్ కూడా యాడ్ చేయండి గ్రేవీ బాగా ఉంటుంది అండ్ పుల్ల పుల్లగా కూడా ఉంటుంది ఒక టూ టమాటోస్ వన్ టమాటో అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒకసారి అయితే ఈవెన్గా మిక్స్ చేసేయండి మిక్స్ చేశాక ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాక కారం అనేది యాడ్ చేయాలి మనకు అంతలోపు ప్రాన్స్ అనేవి బాగా ఉడుకుతాయి అండ్ టమాటోస్ కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడైతే కారం అనేది యాడ్ చేశాక మీకు రుచికి కొంచెం తక్కువగా ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మనం ఎందుకంటే ముందే యాడ్ చేసాము కదా సో ఇప్పుడు కొంచెము మసాలా అనేవి యాడ్ చేయండి మీకు ఇంట్లో ఉంటే గరం మసాలా లేదా బయట తెచ్చిన మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూసారా మనకు ఆయిల్ అనేది పైకి తేలింది మనకు గ్రేవీ కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోయింది అండ్ చిక్కగా కూడా వస్తుంది మన ముందు ధనియాల పొడి అనేది యాడ్ చేస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది అంతే అండి చూసారా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి మనకైతే టేస్ట్ సూపర్గా వస్తుంది నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి బాయ్